ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు, సింగరాయకొండ అప్పర్ గ్రేడ్ పిహెచ్సిలో స్టాఫ్ని తగ్గించామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక మెరుగైన నాణ్యమైన ఉచిత వైద్యము అందించాలనే లక్ష్యంతో మన జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అధ్యక్ష. మరి దీంట్లో భాగంగా అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం తీసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1142 పిహెచ్సిలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో 1125 పిహెచ్సిలని మనము రినోవేషన్ చేసాం అధ్యక్ష. దీనికి పెద్ద మొత్తంలో మనము 670 కోట్లని ఖర్చు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చాక అధ్యక్ష, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు ఉండాలనే ఒక గొప్ప లక్ష్యంతో అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పిహెచ్సిలకు అదనంగా అధ్యక్ష 88 పిహెచ్సిలని అదనంగా మనము శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి దీన్ని ఈ అడిషనల్ శాంక్షన్ కూడా అధ్యక్ష జీవో నంబర్ 297 అధ్యక్ష, ఇది సభ్యులు కూడా ఈ జీవోని ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే సింగరాయకొండ గురించి అప్పర్ గ్రేడ్ పిహెచ్సి గురించి సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష, మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పర్ గ్రేడ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఒక 22 ఉన్నాయి అధ్యక్ష. సో వీటి పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, ఈ 22కు గాను వీళ్లకు గతంలో అధ్యక్ష అంటే 1960s నుంచి కూడా చూసుకున్నటువంటి ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ పిహెచ్సిస్ అధ్యక్ష, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ జనాభాకి నీడ్స్ అన్నీ కూడా క్యాటర్ చేస్తారు అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి పిహెచ్సి పరిధి అధ్యక్ష 30,000 జనాభాను క్యాటర్ చేస్తూ దానికి ఒక 14 మంది స్టాఫ్ని, మెడికల్ స్టాఫ్ని కేటాయిస్తూ ఒక రేషనలైజేషన్ చేసి ఒక యూనిఫార్మిటీ రీస్ట్రక్చరింగ్ ప్యాటర్న్ అని తీసుకొచ్చి జీవో నంబర్ 32 అధ్యక్ష, అది గౌరవ సభ్యులు రిఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ జీవో నంబర్ 32 ద్వారా ఈ 14 మెడికల్ స్టాఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిక్గా అన్ని పిహెచ్సిలకు ఒక ప్యాటర్న్ అనేది మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అయితే ఏదైతే ఈ అప్పర్ గ్రేడ్ 22 పిహెచ్సిలు మనము మాట్లాడుతున్నాం అధ్యక్ష, వీటికి 26 మంది ఉండేవాళ్ళు అధ్యక్ష. గతంలో వీళ్ళ పరిధి ఎంత ఉండేదంటే అధ్యక్ష, ఈ సింగరాయకొండే మనం మాట్లాడదాం అధ్యక్ష, 69,000 మందికి వీళ్ళ యొక్క ఆ మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా 69,000 మందికి క్యాటర్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అదే సింగరాయకొండ మండలంలో ఉన్నటువంటి పాకాల అనే విలేజ్కి ఇప్పుడు మనము ఈ 88లో ఒక అడిషనల్ శాంక్షన్ పిహెచ్సిని కూడా మనం ఇచ్చాము అధ్యక్ష. అది సభ్యులు ఈ జీవోలో రిఫర్ చేసుకోమని వారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు అధ్యక్ష, ఈ యొక్క సింగరాయకొండ పరిధి అనేది ఇప్పుడు ఒక 30,000 జనాభాకి కన్ఫైన్ అయి ఉంటుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఈ అప్పర్ గ్రేడ్ ఏవైతే మనం చెప్తున్నామో ఈ హెల్త్ సెంటర్స్, ఈ అన్నీ కూడా 26 స్టాఫింగ్ ప్యాటర్న్ ఉంటే మనము ఇందులో ఉన్నటువంటి కొంతమందిని మళ్ళీ ఇంకొక పిహెచ్సి ఇచ్చి అక్కడ మనము రీడిప్లాయ్ చేసుకోను అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున కూడా అందరికీ చాలా యాక్సెసిబుల్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పరిపాలన కావచ్చు, వైద్య సేవలు కావచ్చు ఎలా అందిస్తున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా రీడిప్లాయ్ చేసి ఇంకా మెరుగైన సేవలు, వైద్య సేవలు మనం అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఇది ఒక సింగరాయకొండే కాదు అధ్యక్ష, అక్కడ ప్రకాశం జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి దోర్నాల్లో కూడా 14 మంది అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గం చిలుకలూరుపేటలో కూడా పిహెచ్సి అంటే 14 మంది అధ్యక్ష, అలాగే మీ నియోజకవర్గంలో కూడా 14 మంది అధ్యక్ష అక్కడ ఉండే మెడికల్ స్టాఫ్, అలాగే ముఖ్యమంత్రి గారి పులివెందులో ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా 14 మందే. ఈ యునిక్ స్టాఫింగ్ ప్యాటర్న్ అనేది ముఖ్యమంత్రి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని తీసుకొచ్చాం అధ్యక్ష. ఏవైతే ఇందాక అప్పర్ గ్రేడ్ ప్రైమరీ హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వాటిలో మాత్రము ఈ విధంగా మనము ఈ విధమైనటువంటిది మనము ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నామని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, సభ్యులు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గురించి ఏదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తూ వారి యొక్క నోవెల్ థాట్ నుంచి అధ్యక్ష ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈ యొక్క కాన్సెప్ట్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ అంటే దాదాపు ఆ గ్రామంలో ఉండేటువంటి 2,000 జనాభాకు సంబంధించి అధ్యక్ష, అక్కడ ఏదైతే ఈ పిహెచ్సిలో ఇద్దరు డాక్టర్స్ ఉంటారు అధ్యక్ష, అందులో ఒక డాక్టర్ ఈ గ్రామానికి వచ్చి ఆ విలేజ్ డోర్ స్టెప్స్లో అక్కడ ఉన్నటువంటి జనాభాకు అందరు కూడా ఎన్సీడీ స్క్రీనింగ్స్ కానీ ఓపీ కండక్ట్ చేయడము, ల్యాబ్స్ కండక్ట్ చేయడము, కావాల్సినటువంటి మందులు ఉచితంగా ఇవ్వటము, అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే ఒక అక్కడ ట్రీట్మెంట్ కానీ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో అవన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో అవన్నీ కూడా స్టోర్ చేయడము, ఫర్దర్ ఈ పేషెంటు మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ డాక్టర్కి ఆ పేషెంట్ హిస్టరీ అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్గా రికార్డ్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి సర్వీసెస్ డోర్ స్టెప్స్లో ఇవ్వడమే కాకుండా అధ్యక్ష, ఆ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ని
అంగన్వాడీ సెంటర్స్ ని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఈ గవర్నమెంట్ డాక్టర్ వాళ్ళని కూడా చూస్తారు అధ్యక్ష. ఒక అడిషనల్ అడ్వాంటేజ్, ఒక అడిషనల్ ఫ్యూచర్ ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ఏంటంటే అధ్యక్ష, ఏదైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో అధ్యక్ష, ఒకసారి ఆలోచించండి అధ్యక్ష, ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక బెడ్ రిడన్ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ బెడ్ రిడన్ పేషెంట్ని చూసి అక్కడ ఉన్న కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి కావాల్సినటువంటి ఉచిత మందులు ఇచ్చి ఆ వెల్బీయింగ్ గురించి అన్ని విధాలుగా కూడా కనుక్కొని ఆ ఇంటి దగ్గరే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నెలకొంటుందంటే ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఎంత ఫార్వర్డ్నెస్తో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందో మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎక్కడా కూడా మందుల కొరత లేదు అధ్యక్ష. ఈ పిహెచ్సిలో అధ్యక్ష మనము 172 రకాల మందుల్ని ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే మనము 63 రకాల టెస్టులని ఈ పిహెచ్సిల ద్వారా మనము ఉచితంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఈ సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో, టీడీపీ హయాంలో వాళ్ళ 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష, 5 ఏళ్ల పాలనలో ఎన్ని పిహెచ్సిలు తెచ్చారు చెప్పనా అధ్యక్ష? 5 పిహెచ్సిలు తెచ్చారు అధ్యక్ష వాళ్ళు. అర్థం చేసుకోండి అధ్యక్ష, పేద ప్రజల విషయంలో ఏ మాత్రం కూడా వాళ్ళకు కమిట్మెంట్ లేదు అనేది 5 పిహెచ్సిలు వాళ్ళు తెచ్చారు ఆ విషయంలోనే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. అదే మన జగనన్న ప్రభుత్వం 88 కొత్త పిహెచ్సిలను మనం తీసుకొచ్చాము అధ్యక్ష. అలాగే ఉన్నటువంటి 1125 పిహెచ్సిలను మనం ఈరోజు రెనోవేట్ చేసి ఎంత డబ్బు అయినా పర్లేదు 670 కోట్లు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందంటే అర్థం చేసుకోండి అధ్యక్ష. అధ్యక్ష ఒకటే అధ్యక్ష, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆరోగ్య ఆంధ్రప్రదేశే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక స్పీడీ, యాక్సెసబుల్, అవైలబుల్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ఈరోజు వాళ్లకు వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది అధ్యక్ష. ఎక్కడ ఏ కొరత లేకుండా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆయన సింగరాయకొండ హాస్పిటల్ని ట్రామా కేర్ సెంటర్గా మార్చమని రిక్వెస్ట్ చేశారు సభ్యులు. ఏంటి మన అభిప్రాయం ప్రభుత్వం? అధ్యక్ష ఈ సింగరాయకొండ పిహెచ్సి హాస్పిటల్ ఏదైతే ఉందో అధ్యక్ష, దీన్ని ఆల్రెడీ నాడు నేడు కింద 50 లక్షలతో రినోవేట్ చేసేసాం అధ్యక్ష. గతంలో కన్నా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు అధ్యక్ష, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవచ్చు. 50 లక్షలతో నాడు నేడు కింద అభివృద్ధి చేసాం అధ్యక్ష. అదే పాకాలలో కొత్తది ఏదైతే పిహెచ్సిని మనం ఇస్తున్నామో అధ్యక్ష, అక్కడ 2,53 కోట్లతో అక్కడ కూడా మనం తొందరలోనే పనులు మొదలు పెట్టడం అవుతుంది అధ్యక్ష. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా దీనికి సంబంధించింది వచ్చింది కూడా అని కూడా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు సబ్జెక్ట్ కంటే పదం ముందు జగనన్న, పదం వెనక జగన్ అదే ఎక్కువ చెప్పారు. ప్లీజ్ నేను అధ్యక్ష మంత్రి గారు ఒక్క నిమిషం మంత్రి గారు అధికారులు చెప్పింది చదువుతున్నారు, ఫీల్డ్లో జరుగుతుంది తెలుసుకుంటున్నారు, నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా సరే మెడికల్ అండ్ హెల్త్లో జరగాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకపోవడం వల్ల ర్యాషనలైజేషన్ అని చెప్పి ఒక కొత్త పదం పెట్టి అధ్యక్ష, ఇప్పుడు అన్ని పిహెచ్సీలకి ఈక్వల్గా ఎప్పుడు పేషెంట్లు రారు అధ్యక్ష? ఒక పిహెచ్సికి బాగా ఎక్కువ వస్తారు, ఒక పిహెచ్సికి చాలా తక్కువ వస్తారు. వీళ్ళు ఏం చేశారంటే పేషెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను తీసి ఎక్కడో ఇంకొక దగ్గర ర్యాషనలైజ్ చేయడం వల్ల ఆ పిహెచ్సిస్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ర్యాషనలైజేషన్ అని పేరు పెట్టి చాలా పిహెచ్సిస్లో ఈక్వల్ విధానం తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మంత్రి గారు మరొకసారి రివ్యూ చేసి దీని మీద గమనించాలి. 1 అధ్యక్ష. 2 అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు నాడు నేడు కింద 670 కోట్లు ఖర్చు పెడుతున్నా. మీ నాడు నేడుకు నమస్కారం. ఎక్కడ కూడా పని చేసినప్పుడు మొత్తం ఇరక్కొట్టేస్తున్నారు అధ్యక్ష. పిహెచ్సిలన్నీ ఇరక్కొట్టడం, గోడలన్నీ గీయడం అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఏదో కొన్న నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు కూడుకున్నట్టుగా ఆ భవనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ దగ్గర చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పండి అమ్మా, చెప్పండి అధ్యక్ష. గౌరవ సభ్యులు
గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష. పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారో మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఒక మ్యానిపులేషన్ అధ్యక్ష. అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్గా జియో నంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జియో నంబర్ 32 రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష. కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష. ఈ జియో నంబర్ 32 ఏం చెప్తుందంటే అధ్యక్ష, ఇందాక క్లియర్గా చెప్పాను అధ్యక్ష, మా చిల్లూరుపేట నియోజకవర్గమైనా వాళ్ళ సింగరాయకొండ అయినా రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతలపాడైనా మీ కాన్స్టిట్యున్సీ అయినా ముఖ్యమంత్రి గారు పులివెందుల కాన్స్టిట్యున్సీ అయినా పిహెచ్సి అంటే 14 మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈ సింగరాయకొండలో వీళ్ళకు సర్వీసెస్ తక్కువ అంటున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో అధ్యక్ష 2018 నుంచి 2019 కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష. వాళ్ళ పరిధిలో ఎంతమంది ఓపెన్ చూసేవాళ్ళు అధ్యక్ష, 70 నుంచి 80 మంది చూసేవాళ్ళు. మరి ఈ రోజున పరిస్థితి రోజుకు 90 వరకు కూడా ఓపీలు ఈరోజు చూస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అడిషనల్గా ఆ పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్గా పిహెచ్సిని కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష. ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకొక విషయం అధ్యక్ష, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, జగనన్న ప్రభుత్వం అధ్యక్ష 48,693 మంది మెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇవేవి కనబడవు అధ్యక్ష. ఒక్క డాక్టర్ని తెద్దామని కానీ, ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని కానీ, ఒక కొత్త హాస్పిటల్ కడదామని కానీ, ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే కానీ కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు. పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు, దీన్ని బట్టి ఇప్పుడైనా కనీసం చెప్పేదైనా విని రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచిని మీ ద్వారా వాళ్ళని తెలుసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.